కర్నూలు జిల్లా ఆప్సరి మండలం కైరుపుల గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ముగిసిన శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వార్ల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైభవంగా పిడికల సమరం నిర్వహించారు. ఈ పిడికల సమరంలో దాదాపు 53 మంది భక్తులకు స్వల్ప గాయాలు కాగా, గాయాలకు గురైన భక్తులు స్వామివార్ల ఆలయానికి వెళ్లి పూజలు చేయించి గాయాలపై విభూది వేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనాను లెక్క చేయకుండా పిడికల సమరానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేను కైరుపల గ్రామ సర్పంచ్ ఆశల తిమ్మక్క గారి కుమారుడు. బీటర్ మీద మాట్లాడుతున్నాను. కైరుపల గ్రామంలో కాళిగా మాట ఉగాది పండుగ ఉత్సవం సందర్భంగా మా చుట్టుపక్కల గ్రామాలు దాదాపుగా 14 గ్రామాలు కూడా కల్లపారి కానీ చిన్నపల్లి పుప్పంతోటి ప్రత్యేకంగా వెగలతోటి కారమంచి ఇక్కడ ఆలోచన చుట్టుపక్కల చాలా మంది గ్రామాలు కూడా ఖచ్చితంగా పాల్గొనడం జరుగుతుంది. కేవలం ఈ గ్రామాలే కాకుండా రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక అదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎంతమంది భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో రెండు కార్యక్రమాలు రెండు గ్రూపులు చేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రేమ సన్నివేశాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తున్నాము. కొంతమంది కార్యక్రమ వర్గీయులుగా కొంతమంది నిరపతి వర్గీయులుగా ఇక్కడ ఈ యుద్ధ రంగంలో అంటే పిడకల సంబరంలో ఇద్దరు పాల్గొంటూ చివరికి పండుగ ఎన్ని రోజులు పండుగ